ప్రైవేట్
అసోసియేషన్ వారు అన్నదానం చేయడం జరిగింది. అదేవిధంగా కోత్రాల కాలనీ కానీ టీఆర్ నగర్లో సిక్కులర్ల కాలనీ అక్కడ ఉంటుంది గురుద్వారాలో చాలా మందికి అదేవిధంగా పోతూ ముగ్గురు భక్తులు మనం విరమించిన వారు అంటాం. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఎంతో మంది దాదాపు ఇప్పటికే నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మొన్న మొన్న కూడా ఇదే కొత్త ప్రతాప్ అన్న ఫ్రెండ్స్ వైశ్య వాసవి యూత్ ఇంకా వేరే వాళ్ళు కూడా దాదాపు ఒక 50,000 వరకు మనం గమనాలు ఇచ్చుకున్నాం. ఈ రకంగా చాలా మంది సహాయం చేస్తాం. మన గర్ల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ 2.5 లక్షల రూపాయల వరకు మనకు నిత్యావసర వర్కర్ సమకూర్చి పోలీసు అధికారులకు కలెక్టర్ కలిపి 2.5 లక్షల వరకు గర్ల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కూడా జరిగింది. వారికి కూడా మంత్రి గారి సమక్షంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈ రకంగా ఉంటే మల్లయ్య అనే ఒక కూలీ చేసుకునే గర్ల్ కార్మికుడు, మల్లయ్య అనే గర్ల్ కార్మికుడు యాదవుడు, వాళ్ళ ఇంట్లో ఉంటుంది భార్య ఉంటుంది, 28,000 రూపాయలు మొన్ననే పంపించాడు వినాయక మొన్న. 28,000 రూపాయలు ఒక కూలీ చేసుకునే వ్యక్తి మన భారతదేశంలో కూలీలు వ్యక్తమైనని చెప్పి 28,000 రూపాయలు ఆ గర్ల్ కార్మికుడు కూడా పంపించడం జరిగింది. వారి కూడా ఈ సభాముఖంగా అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా ఇంకొక స్కూల్ యాజమాన్యం వారు కూడా 50,000 ఇస్తామని చెప్పి ముందరికి వచ్చిన దినశంకర్. ఈ రకంగా చాలా మంది వస్తారు. మరి ఇక్కడే పెద్దలు సోదరుడు ఎర్ర సురేందర్ గారు వారు కూడా 50,000 రూపాయలు చెక్ ఇప్పుడు ఇవ్వడానికి మంత్రిగా సమక్షంలో వచ్చినందుకు ఎర్ర సురేందర్ సైడ్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముక్క గంగారావు గారికి వారు కూడా 50 మందికి 1,000 చొప్పున ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరి నిన్న కూడా చూస్తే మన గాయత్రి బ్యాంక్ సిబ్బంది 4 లక్షల రూపాయల డిస్ఇన్ఫెక్టెడ్ పని కూడా జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఎంతో మంది ఇప్పుడు మా భోగ వెంకటేశ్వరరావు కానీ సతీష్ కానీ చాలా మంది కూడా ఎంతో మందిని మోటివేట్ చేస్తున్నారు. మన అందరం కూడా ఎవరెవరైతే దాతృత్వం ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి సరైన దిశ చూపెట్టాలి. మరి ఇప్పుడు భోగ వెంకన్న గారి ఆధ్వర్యంలో కూడా నిన్న గాయత్రి శ్రీనివాస్ గారిని వారిని మాట్లాడటం జరిగింది. ఈ సమయంలో మనం ఒకరిని కొంత సహాయం చేయడం అని అడగడంలో ఎలాగే తప్పలేదు. మన నామస్ వీలవద్దు, మనమే రూపాయి ఎందుకలో కానీ ఇంకా రూపాయి జమ చేసి పెట్టడం కాబట్టి మరి ఈ సమయంలో చాలా మంది ముందరికి వస్తున్నారు. ఇంకా కూడా కొంతమంది ఎంకరేజ్ చేసి తీసుకురావాలి. దాదాపు ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం 7 తారీఖు అన్నా కానీ ఇంకా 10-12 రోజులు ఉన్నది. ఆ తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో మనకు తెలియదు. కాబట్టి ఈ రికార్డే కానీ టొక్కాడని కూలీలు ఈ ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రకంగా ముందరికి వస్తున్న దాతృత్వం గల పెద్దలకు యువకులకు ఇలాంటి అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పెద్దలు ఈశ్వర్ గారు చాలా బిజీ కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు, నిన్న కూడా అడిగింది, నిన్న కూడా మీ అందరూ తెలుసు రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. నిన్న మాకే అపాయింట్మెంట్ ఇచ్చిన కరీంనగర్లో చాలా సేపు దాదాపు ఒక దినం అంతా మాట్లాడే ఉన్నారు. ఇవాళ కూడా పిలవగానే తరువు నియోజకవర్గం కార్యాలయం కానీ అలాగే మన జిల్లాకి పెద్దన కాబట్టి పిలవగానే వచ్చారు. వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి నోట కొన్ని మాటలు వారికి సహకరించాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారి చొరవ ద్వారా ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమంలో కొంత డబ్బులు వెచ్చించి స్పాన్సర్ చేస్తున్న మిత్రులు కొత్త ప్రతాప్ గారు వారి యొక్క మరి యొక్క నిత్యావసర వస్తువులను అందించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబడిన సందర్భంగా కార్యక్రమాన్ని ఇచ్చేసిలో సహకారాన్ని అందుకోవడానికి వచ్చినటువంటి సోదరి సోదరి వాళ్ళందరికీ పాత్రికే మిత్రులకు ఈ సందర్భంగా చాలా విషయం సందర్భం ఏంది, ప్రభుత్వం ఏం చేస్తున్నది, కరోనా వైరస్ ఆ డాక్టర్ కాబట్టి అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దీనిపైన రకరకాల నిర్ణయాలు తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకోవడం కోసం అదేవిధంగా ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది కావాలని కాకుండా ఉండడం కోసం వలసతో పాటు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సహకారం అందించాలి.
అన్నం పెట్టేటువంటి వారిని సార్ మీరు ఆకలి లేనప్పుడు అన్నం నిల్వ కూడా పెట్టలేదు తెలియదు. మరి మీరు ఇచ్చేటువంటి 5 రూపాయలు కావచ్చు, 5 వందల ప్రొవిజన్స్ కావచ్చు, లేదంటే మీరు సహకారం అందించే ఏ సహకారం అనేది కావచ్చు. ఈ సమయంలో చేసేటువంటి సహకారం అనేది అందులో చాలా గొప్ప సహకారం. మరి దీనికంటే ముంచినటువంటిది కూడా ఒకటి కాదు, అన్నదానమే మహాదానం. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా అందరూ కూడా ముందుకు రావాలి. మరి ఒక మాట ముఖ్యమంత్రి గారు చెప్పి బతుకుంటే కొనసాగు కనవచ్చు. నిజంగా ఆస్తులు పెట్టుకుని ఎందుకంటే మనిషిని భాషలే భాషగా కొన్ని ఆస్తులే చేస్తాయి, పదవులే చేస్తాయి, వ్యాపారాలే చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మరి ఖచ్చితంగా సముదాయంతో ఏ ఒక్కరో చేస్తే మనం చూస్తామనేటువంటి పద్ధతి ప్రకారం కాదు. ఎవరైనా చేయవచ్చు, చెయ్యాలనుకునేటువంటి మంచి మనసు ఉంటే తప్పకుండా చేయవచ్చు. కొందరు ఆటోలో చేయవచ్చు, కొందరు ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు చేయవచ్చు, కొందరు సంచార దాతలు చేయవచ్చు, కొందరు మృత్యుమైనటువంటి మంగళలు సాకరణలు చేయవచ్చు. అనేక వర్గాలు ఇలా అలపడిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి పర్టికులర్గా వీళ్ళ ఒక వయస్సులే ముందుకొచ్చి వాళ్ళ చూసి వాళ్ళ వెనుక మనం లైన్ కట్టాల్సిన అవసరం ఉందని, ఏ ప్రజాప్రతినిధి ఆ ప్రజాప్రతినిధి వాళ్ళ వార్డులో ఖచ్చితంగా 400 కార్యక్రమంలో 100 మందికి భవిష్యత్ మా ప్రాక్టర్స్ ఉన్నటువంటి పెద్ద ఇష్యూనే కాదని చెప్పేసి నేను సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలు, రకరకాల వ్యాపార నేతలు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ 10-13 రోజులు కూడా ఇటువంటి కార్యక్రమం విరుగా జరగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భం మనవి చేస్తూ, మరి ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి మరి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మనం చేస్తూ ముగిస్తాం. తర్వాత ఆటోగ్యం లీడర్ అందరికీ పోలేదు, ఆటోగ్యం నాయకులు ఇదే అమ్మ.